చెరబరా తెలి చెరబరా కాలు పెడితే మీ దరిద్రం ధోల తీరిపోద్ది వాస్తు చెబుతాం నిధులు చెబుతాం మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా లేక ఇది మా ప్రమ చూసిదము ఖచ్చితముగా లచ్చిందేవే మాతా వచ్చుచుంటి తల్లి వచ్చుచుంటి నిజంగానా స్వామి అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి లచ్చిందేవి నిన్ను కనకరించిందే తల్లి అవునా స్వామి మాట్లాడకు కనకరించి నీకు డబ్బులు ఇస్తానందే తల్లి ఎంత స్వామి మాట్లాడకు వంద లక్షలు వంద లక్షలే మాట్లాడకు ఎప్పుడు స్వామి వైకుంఠం దాటేసింది కైలాసం క్రాస్ చేసింది ఇందులోకి బైపాస్ చేసింది మబ్బుల్లోకి వచ్చేసింది అదని మేడ మీదకి స్వామి స్వామి ఏమైంది స్వామి అయ్యో అయ్యో స్వామి కూర్చోండి స్వామి అయ్యో ఏమైంది స్వామి ఇంకే ధైర్యం అయ్యో అయ్యో చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండుకిస్తానని బాబు మొక్కుకున్నాడు ఆ మొక్క తీర్చలేదు అందుకే లచ్చిందేవి రానేకుండా ఆంజనేయ స్వామి ఠోగట్టాడు అయ్యో 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 ఇప్పుడు ఎలా స్వామి హరోం హర అత్తిరి చెరబర ఏమనుకుంటారు ఏమో ఈ స్వామి ఇంటి ఇలా మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోయాడు ఇదిగో బాబు వస్తున్నా తల్లి వస్తున్నా చెప్పండి మొగుడు తెచ్చిన గుండు అయితే 10 రూపాయలు మొక్కుబడి గుండు అయితే 20 రూపాయలు మీది ఏ టైప్ గుండు అలా అంటే ఎలా బాబు సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా నీకెంత కావాలి అడుగు 1000 రూపాయలు 1000 రూపాయల ఇంకో మాట లేదా ఉంది 1500 ముందదే ఖాయం చేసుకో అలాగే గుళ్ళు గీకుతాం అమ్మా గుళ్ళు గీకుతాం ఫుల్ గుండుకి 10 రూపాయలు అరగుండుకి 1000 రూపాయలు ఒరే అత్తిలి నువ్వు సామాన్యుడు కాదురా ఒక్క రోజులో ఇన్ని అరగుండ్లు ఎలా గీకావురా రే నువ్వు గుండ్లు గీకిన బంటువిరా నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా అల్లుడు మొత్తం కలెక్షన్ 26 1000 ఆ 6 1 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000 అదేంటది అబ్బులు ఇప్పుడు 5 రూపాయలు 5 పైసల్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత 5 రూపాయలు మరి అదిగా నేను చెప్పేది ఆ 6 1 పక్కన పెట్టేస్తే 20,000 కదా అలా చెప్పు మన దగ్గర మోసాలు కుదరవు ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు థ్యాంక్ యూ ఆ 10 లేవు సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా ఏమొద్దా ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేసినాడు ఎవడు బాగుపడ్డాడురా ఆ మనం చేసేది గుళ్ళో పూజ మరి 20 రూపాయలు ఎవరా 500 ఎవరా 10 ఎవరా టీ తాగుతాను 50 లెక్క తేలడం లేదా ఎక్కడ నొక్కేశారా చోరి చోరి భరధరం సత్తి అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయే ఓం కృష్ణాయ నమః ఓం వెన్న దొంగాయ నమః ఓం బ్లేడాయ నమః ఓం కత్తెరాయ నమః ఓం అత్తిలి దువ్వ కాంబినేషన్ ఆయ నమః తండ్రి నీ చల్లని చూపులతో రాత్రింబవళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహా పాల కేంద్రంలో పాలక్యాన్ స్వాహా గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహా రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహా ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహా హలో నిజమా అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్ ఎవరు మావా ఫోను మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట నువ్వు చూసిన విడిది అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది ఓకే పక్క వీధిలో 4 లారీలు పెట్టించే తనలుడు సామాన్లు మొత్తం సర్దేయచ్చు దువా మన ఆడికి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి నీకు లవ్ అంత ఇచ్చేవేంట్రా అక్కడ యథావేశాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ చేసి పెట్టేయగలను జాగ్రత్త నా బట్టలే ఒక్కొక్కరు బాధపడి వచ్చిందా
వచ్చిందిరా దా ముదుముదుగా బుజ్బుజ్గా భలే ఉన్నారు రా రండ్రా లోపలికి ఒక్కొక్కళ్ళకి బాల్స్ పగిలిపోతాయి ఈసారి కుదిలేరా ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు నా బట్టలు అయిపోయారు వచ్చా ఏంటంట సొచ్చినోడా నీ చేతులు ఇరిగిపోను నీకు మాయరోగం నీ కప్పుల నిప్పులు ఆరిపోను నీ కుప్పలో సౌర జారిపోను అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుకోయద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి ఏంటో చెప్పి ఇప్పుడు సున్నాసి విధవల్లారా పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు పిల్లలకేంటి మీ మొగుళ్ళకైనా ఇప్పిదంటానే మా మొగుళ్ళి కూడా ఇప్తావా ఏ డౌటా నువ్వే గనక మగాడివైతే నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు పడ రారా నువ్వు రారా వదలవే ఆడు మగాడు అనిపించుకోవడానికి నేను బట్టలు పడివేయండి ఆడు అన్నంత పని చేస్తాడే నన్ను వదలవే చూసారా మన పవర్ ఇక దొబ్బేయండి నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టి ఒరే సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికారేస్తాను రే అబచ్చా పోతుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు అమ్మా అందరూ కట్ట కట్టుకొని వస్తారు కదే పోరా దొంగ సచ్చినోడా పోవే ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడు అయిపోద్ది అత్తిలే ఆడోళ్ళు కాబట్టి గోడకి కూర్చున్నాను దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు కోతెక్కినట్టు గోడకి కూర్చుని నాటకాలు దొప్పుతావా పైగా హెల్మెట్ ఇచ్చి కొడతావా నన్ను ఏమైంది అల్లుడు మావా నల్ల పిల్ల ఎదురైనా పర్వాలేదు చిన్న పిల్లలు ఎదురవకూడదు శని పరమ శని తో చే ఎంట్రీ ఎలా తలుపులు తీసే ఉన్నాయి కదా చా మాది అల్లో ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే వెర్రి పెంగళం దొరకాలి అక్కడ చూడు ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లే ఉంటుంది హాయ్ అంకుల్ హాయ్ అమ్మా ఎవరు వాళ్ళు మా అమ్మాయి ఫ్రెండ్స్ అదేం పద్ధతి గుమ్మంలో అడ్డంగా కూర్చున్నాం కాలికి దండం పెట్టాలని తెలియదు వాళ్ళకి చిన్న పిల్లలు ఏదో తెలియదు చూసారా మా మర్యాద చిక్కినట్టే చిక్కి జారిపోయి అరే ఏమిటిది మా వాడికి రెండు సార్లు పడితేనే గానీ పడినట్టు ఉండదు మోసి ఎవరండి మీరు మా వాళ్ళు మర్యాద చూస్తే తెల్లటం లేదా జావు బెట్టా తుమ్మద్దరు జావు మోసీ నేను లోపలికి వెళ్తానమ్మా సూపర్ హౌస్ మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు నేను పైకెళ్ళి పూలు తీసుకుని వస్తాను అత్తిలి నీకు ఇంత నీట్ గా వర్కౌట్ ఏంటో లెఫ్ట్ లెగ్ ఏంట్రా రైట్ లెగ్ రైట్ రైట్ హలో ఏంటి నిన్న తుమారా గానా చానా చానా అచ్చా నాకు తెలుగు వచ్చు తెలుగు వచ్చా ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి నా పేరు నీరజ గోస్వామి నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటే ఇక్కడ కాదు ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను మనిద్దరమే ఉన్నాం చెప్పు చెప్పేస్తానా జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతుంది రా బాబు అత్తిబాబు సత్తిలి బాబా చెప్పి నీరజ భూస్వామి అది ఏది ఇది మ్యాటర్ అర్జెంట్ అక్క వచ్చాక ఇది ఎందుకు
ఒరే ఇడేంట్రా వచ్చొక్కడ ఇది తీసుకెళ్ళాలి అప్పుడు నాకే అర్థం కావట్లేదు రాకరాక అవకాశం వస్తే ఇడి అబ్బ చెరతోపాడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఆ టిఫిన్లు పంపించు సరేనండి అందరూ ఇక్కడ తగలబడితే మా పల్లె ఎలా తాగుతాయి బుర్ర తక్కువ చదవరా దొంగలు పట్టుకుంటారంటయ్య కన్నా విజిలేసింది నువ్వేరా నాన్న దా నీ చాక్లెట్ ఇస్తాను దా పెట్టేస్తానే అనుకుంటున్నావా నీది అయ్యా మళ్ళీ ఏంటి జింతాతా జింతాతా అని కలర్ ఇస్తున్నావు నోరు మొయవే చాలా బాగుందని చూసాను అంతే పిల్లలకి నాపీస్ అయిపోయాయి వెళ్ళి ఓ డజన్ పట్టురా బేటా అలాగే మాసీ జా బేటా జా 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 ఒరే దువా ఎక్కడ చచ్చారా నా కొడక చిచ్చి ఇంత దిగజారిపోతావు అనుకోలేదు అత్తిలను నమ్ముకుంటే దువ్వోడు పరుగు కూడా దొబ్బింది సనోడు ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు చిన్నపిల్లలంటే పన్నోడివి గోచులు కొంటం అవసరమా అసలు మనకి ప్రేమలు ఎందుకురా మనకు కాదే నాకు అవసరం నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను అందుకే వాకౌట్ చేస్తున్నాను దట్స్ ఆల్ ఆడికి నాకు సంబంధం లేదు దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి వెనకాల నీ అమ్మ మూడా ఓ రెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్ అమ్మాయి నీరజా సార్ అవి టేక్ తో చేసినండి ఏమిటి తలుపులా అది బ్రహ్మాండం ఏంటి టేకండి దువ్వ పగిలిపోద్రోయ్ సాంబార్ంచుకో సాంబార్ ఇడికి మళ్ళీ నాకు సాంబార్ అవును పదిహేనోసారి ఏం పర్వాలేదు ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం ఆ రోజుల్లో కాబట్టి చేయించగలిగారండి ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం ఒక్కసారి ఇంట్లో టేక్ సాంబార్ బాగా నచ్చింది టేస్ట్ అది మళ్ళీ I'm so sorry andi anukokunda chejarindi em anukokandi bathroom gel kadukunte better emo randi aa sambar edo munde poyinchukochu kada 15 saarla kadupulo poyinchapothe guru garu meeku teppinchamantara teeku poddandi meere moga సార్ సార్ సాంబార్ పోయమంటారా సారీ అండి నేను చాలా ఫీల్ అవుతున్నాను నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను సాంబార్ ఒళ్ళంత ఎందుకు పోసుకోలేదని చేస్తున్న పని సాటి మనిషికి సాయం ఇది సాయమా మరి కాదేంటండి మరకపడ్డా నా షర్ట్ కోసం మీరు అంత కష్టపడ్డారే మరతపడి నలిగిపోయిన నడుమని సతటం నా ధర్మం కాదండి దీని ఉపకారానికి ఉపకారం సహకారానికి సహకారం అని మా అత్తిల్లో అంటారండి హాయ్ నీ అత్తిల్ని తీసుకెళ్ళి తిత్తిలో పెట్టుకో నేను చెప్పిన మాట విను నీది సౌత్ నాది నార్త్ నీది ఆంధ్రప్రదేశ్ నాది మధ్యప్రదేశ్ నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఓకే ఒకసారి కళ్ళు మూసుకుంటే రెండు అంగుళ్ళు సంది దాటేస్తా ఎంత భయపడేవాడివి నన్ను లవ్ ఎలా చేస్తారా అంటే నీకు నా మీద అదా అదే లేకపోతే
నిన్నొంటరిగా కథలోకి ఎందుకు తీసుకెళ్తాను? ఇలా బాత్రూంలోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండ్ల ఇల్లు పడిపోద్ది. అల్లుడు, నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మారేస్తే నాకు అయితే ఏమైపోద్ది? మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా తీంచండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం ఈ జగమంతా, గోల్డుమయం ఈ జగమంతా, నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టనే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు కట్టాలి మావా. చిల్లర్లేదమ్మా, నువ్వే పంచుకో. అల్లుడు, వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా, నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా, రాజస్థాన్ లక్ష్మీ తల్లి. తల్లి మావా, మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి, మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు సగం నాకు. అట్ట కాదు కానీ, ఈ చెయ్యేసుకో, నా చెయ్యేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు, ఎప్పుడు మోసం చేయలేవు. 6 లో 50 50, 2 నాకు 4 నీకు. అది ఎలా కుదురుతుంది మావా? ఏ ఎందుకు కుదురు, ఎలా కుదురుతుంది చెప్పు. 50 50. ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం సార్, ఇది మా సొంతం, అవర్ ఓన్. రే, ఆ బాక్స్ కి మీ ఫేసుల్ కి కనెక్షన్ కుదరడం లేదా? ఏమున్నాయి దాంట్లో? ఏమంటే ఆ బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, అదే షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబ్ ఏంట్రా, పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీస్ అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఏదిరా, చేతిలో లాఠీ ఏదిరా? చూపించరా, చూపించు. అల్లుడు మావా, పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడు అల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. ఆ రాజస్థాన్ ఇది ఎంత దెబ్బతీసింది! హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరు ఎర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేను ఒకటి అడుగుతాను చెప్తావా? నువ్వే వెళ్ళి ఆ బెడ్రూమ్, కిచెన్ కూడా చెక్ చేయిపో. అలాగే నాన్న. అయ్యో బాబోయ్,
వేదడంత లేవో ఏ నటించరావే అయినా నానంటున్నాడు మావా నన్ను. నాకేం తెలుసు, అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా, ఎక్కడ ఇత్తనం వేసావో ఏమో. ఎదవ ఎటకారాలు వద్దు. ఎవరిదరా ఎటకారం, ఎవరు తటకారం, ఎవరు తటకారం? ఇదే ఆఖరి దొంగ ధర్మం నన్ను ఎరికిచ్చి ఇప్పుడు నా తటకారం అంటావా? ఇక్కడ చూడు, ఒకటి రెండు మూడు, అమ్మ ఇంకొంచెం పైన తగితే ఏమైపోయావండి? పరంగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గడు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా, ఎక్కడరా వాడు, నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆడ గన్ చూపించేది మాత్రానా, నువ్వు గోజ చేసినది మాత్రాన కూతురు అయిపోద్దా? అసలు దీన్ని మావా ఎక్కడికి మావా? వరసలొద్దు. నీకేంటా, నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు, ఇప్పుడు ఆ పోలీసు వాడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. మావా ఇన్నాళ్ళు కలిసి బతికే, ఇప్పుడు నన్ను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. రే తీయండిరా. బాబాయ్ వచ్చాడు ఇప్పుడు ఎలాగా? పాపా పాపా నీ అబ్బా ఎక్కడరా? ఏ లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి, వస్తున్నాను సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి, కానీ ఏవి కొన వస్తువులా కనపడటం లేదేంట్రా? రా దొంగలరా మీరు? అబ్బే కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా బొక్క పగిలిపోద్ది మామీ చేది. ఆ సత్యబాబు గారు ఏడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? కంగారు పడుతున్నావేంట్రా? కంగారు సార్. పాప ఎక్కడరా? పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు. ఆడి దగ్గర పాప లేదనుకో, ముందు నీకు. ఓకే రైట్ రైట్. ఆట చాలా బాగుంది నానా, మళ్ళీ ఆదాం, వెళ్ళు పరిగెట్టు. ఎక్కడ కూడా లేడు కదరా, ఇంత అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాను, పైకి కిందకి తిప్పుతున్నావు, ఊర పేల్చేనా? ఎక్కడరా సత్యబాబు? పాప లోపల ఉంటాడండి. అదో చూపించా. ఏంట్రా ఏంటి సార్ ఎందుకు వచ్చారు? వెరీ గుడ్, పాపని ఇలాగే చూసుకో. వచ్చింది మన ఇద్దరు దొంగ పోలీసు ఆడుకుందాం, నువ్వు ఇక్కడ దాక్కో, నేను చూసుకుంటానే, సరేనా? ఇక్కడ ఉండే. హాయ్ దాదా, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి. ఎవరున్నారు లోపల? ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు, పెళ్ళిళ్ళకి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఎంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని రెండు రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా, అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? నీరు మై డార్లింగ్. దొంగ 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 ఏంటి? దొంగ దొంగ నువ్వు అడే సెంటే దొంగ సెంటేగా? సెంట్ కొట్టద్దు, ఎవరైనా చూస్తారు పైకి. అవునవును ఎవరైనా చూస్తారు, అందుకే మనం లెక్కూడదు. దొంగ రాస్క, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటైనట్టున్నాయి. తల్లి తోడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొని ఇదే ఫస్ట్ టైం, లేవద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ బట్ ఓన్లీ చింత దరువేగా పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా?
హోటల్లోనా? పోనీ థియేటర్ది బెటర్ ఏమో. ఛీ, నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్ దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది. గురు భక్తి అంత పలిసిందిరా మీకు? ఎక్కడ దాచారు వాడిని? బావా, ఆడు చచ్చాడు మొర్రు అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎక్కడా ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి? ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకో, నువ్వు వెళ్ళి గొయ్యిదేవి వాడి శవాన్ని చూస్తావు. నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాటి పట్టుకొని లేచి నిలబడుద్ది. అంత దొరద ఎందుకంట బాబా? అంటే బాబా, ఆడు మంటైపు కాదు, మాట మీద నిలబడే మనిషి. బతుకుంటే గింటే పిలవపోయినా వచ్చేస్తాడు. వచ్చాడే అనుకో, తను అనుకున్నది పూర్తి చేసి కానీ వెళ్ళడు. నేను కోరేది అదే, నా చేతిలో చావడానికైనా వాడు రావాలి. రావాలి రావాలి అనక బావా, పైన తథాస్తు దేవతలు ఉంటారు, తుసుకుని తథాస్తు అన్నారనుకో. ఏంటి మంచి హుషారు కొన్నావేంటి? విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వ అబ్బులు, మేము అడిగింది డబ్బులు, కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏ ప్లాట్ఫామ్ ఖాళీ లేదండి. ఈ జోక్లే చేస్తున్నాడు రా, కుమ్మండి రండి. కుమ్మితే ఊరుకుంటాం మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్, ఎప్పుడో పోయాడు, అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా, ఓసారి అటు చూడు. ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి, తీరికి చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడ ఉంటాను సార్. చచ్చాడు చచ్చాడు, ఎన్నిసార్లు చస్తాడురా వాడు. ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చాను నీ కేకలి మళ్ళీ వస్తాడు. ఒరే అత్తిలి, కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప, దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. వేసుకో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో దేవతలు ఎరా బావజీ, నావే బెంగట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా? కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏం వేస్తాంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్, నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది, ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరాదులో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు, ఈ ఊరికి నేను ఒక్కడే రౌడీని. కరెక్ట్, నేను చెప్పేది అదే, ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావూజీ, ఇన్ని మాటలు ఎందుకు గాను రే, నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రశ్న కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్గా 9:00 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాల్లో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే రే, ఏ పీక్కుంటావో పీక్కో, నీ చరిత్ర అయిపోయిందిరా బావూజీ, ఇక నీ బతుకంతా. జింతా అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం. బాబు బాబువి కాదు, విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం జాగ్రత్త మేనేజ్ చెయ్యి. ఫాలో మీ. అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎవరు నువ్వు? ఎవరో నన్నెవరు నువ్వు అంటావేంటి సత్యబాబు? సత్యబాబు అత్తిలి.
ఐనాడు సత్యబాబు, ఏఎస్పీ రాథోడ్. ఏఎస్పీయా? సత్యబాబు అచ్చం నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర వారం రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యుఆర్ షియా ధీరజ భూస్వామి సంథింగ్ సంథింగ్ యా షేమ్ షేమ్ యువర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు. నీతో లవ్లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాన్రా అత్తిలి. ఇస్తాను చూడు నీ కొమ్మడత. యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. సిగ్గులేదు? నడు చూపించి షో వేస్తావు, లోకప్లే చేస్తా. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందిన వాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంకా రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి, అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్లచీర బొడ్డు కింద కట్టుకుని మేడ మీదకి వెళ్ళు. హిమాలయాస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు. నీ ముందుంటాడు. అర్ధరాత్రి మేడకి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసుడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దా. బొట్టు కిందకి. ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీద నేను గాయస్తావా? చిటికడు బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా తాగు. ఒరే అబ్బులు ఎంత తెలివైనడురా. సూపర్. నీ తెలివితేటలు తగలయ్యా. అరే నీ పని ఇంత తేలిగ్గా వద్దనుకో. ఏంటి? ఎక్కడికి? లోపలికి. లోపలికి. అయ్యో ఇదేంటిది? బంగింత కిక్కిచ్చింది. అమ్మో చూడమ్మా, లాకప్లో వేసే ముందు చేతికి బేడీలేస్తారు కదా. ఇక్కడే ఉండాలి నువ్వు. అమ్మా మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంప తీసి వెనకాల రావట్లేదు కదా. అదొచ్చేలో పిల్లంతా దోచేను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. ప్రేమగా అత్తిలి సత్యబాబు
బాబు మీరు నా మీ దలికి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా అవును ఇంకా కొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని మళ్ళీ హుష్ అటాక్ అయిపోయింది నిన్ను సెల్లతోసి కుమ్మేయాలి సెల్ల పగిలిపోతే కాల్సి ఇత నా దొంగ నా ఇష్టం సత్తు బాబు కాల్సీమని చెప్పు నేను తిను కావాలంటే నువ్వు వేసుకో నీ అబ్బో సెల్ల తలాలు పగిలిపోను నాకు ఇక్కడ నడు నత్తలసాలు అయిపోతుందా అటొక్కాలు ఇటొక్కాలు మధ్యలో అత్తిలి ఆడుకో డమ్మ 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 ఆడే